ఫస్ట్ స్టాప్ చూశాను, ప్రతి సీన్కు దిమ్మ తిరిగిపోతుంది. అంచనాలు పెంచేసిన దేవి శ్రీ ప్రసాద్, స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సెకండ్ పార్ట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా గురించి వచ్చే అప్డేట్స్ కోసం వరల్డ్ వైడ్ మూవీ లివర్స్ ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 గురించి ఎలాంటి అప్డేట్ వచ్చిన క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన కామెంట్స్ పుష్ప 2పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ తాను చూశానని అదిరిపోయిందంటూ చెప్పుకొచ్చారు. ఈ నెల 19 దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పుష్ప 2 సినిమా గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. పుష్ప 2 అసలు తగ్గేదేలే అది ఎలా ఉంటుందని అన్నారు. నేను పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూశాను, సినిమా అదిరిపోయేలా వచ్చింది. ఇందులో సీన్స్ అన్ని చూశాక నా దిమ్మ తిరిగిపోయింది. పుష్ప వరల్డ్ ప్రారంభమయ్యాక ప్రతి సన్నివేశం ఇంటర్వెల్ లా ఉంటుంది. ఆడియన్స్ నిరాశపరిచేలా ఒక్క సీన్ కూడా ఉండదు. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చేసింది. అదే స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ అదర కొట్టేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పుష్ప 2 పై మరింత హైప్ నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇందులో రష్మిక మందన్న, సునీల్, అనసూయ, వాహిద్, ఫజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మొదటిసారి హైదరాబాద్ లో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 19 గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే పలు దేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చిన దేవిశ్రీ ఇప్పుడు తొలిసారిగా హైదరాబాద్ లో కాన్సర్ట్ నిర్వహించనున్నారు.